హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అత్తారింట్లో వంటలు నేను మీ మాధవి ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటది చెప్పుకొని చూద్దాం మీకు ఎలా తెలుస్తుందండి కందిపప్పుతో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీ ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి పిల్లలకి హెల్దీగా రెసిపీస్లో ఉన్నాం కదండి మనం చాలా ఈజీ అండి నిన్న మేము బయటికి వెళ్ళాము అందుకని మీకు ఒక వీడియో పోస్ట్ చేయలేకపోయాను ఏమేమి వంటలు చేసుకున్నాం ఎలా ఎంజాయ్ చేసాం అనేది రేపు వీడియోలో చూద్దాము కొంచెం ఆవాలు వేసుకొని చిటపట అన్నాక ఈ వీడియో కొంచెం లెందీగా ఉందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి చాలా ఈజీ అండి టేస్టీగా కూడా ఉంటుంది టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండుమిర్చి వేసుకోవాలి జీ సారీ కరివేపాకు సన్నగా తరుక్కున్న రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి నేను కొంచెమే వేసాను ఎండుమిర్చి పిల్లలు అంత కారం తినలేరని ఇది జాగ్రత్తగా దగ్గరుండి ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి కొంచెమే కదా తొందరగా మాడిపోతుంది పక్కనే ఉండి జాగ్రత్తగా వేయించుకోండి మాడిపోతే టేస్ట్ బాగుండదు వేగాక ఒక టమాటా తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను చూడండి కలర్ మారే వరకు వేయించుకోండి స్మెల్ కూడా మంచి వాసన వస్తుంది వచ్చే వరకు వేయించుకోండి ఒక టమాటా తీసుకున్నాను నేను సన్నగా కట్ చేసుకోండి అది కూడా లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే టేస్ట్ బాగా కుదురుతుంది నేను చేసినట్టు వస్తుంది టమాటాలు వేసుకొని వేయించుకోవాలి దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోండి కొంచమే క్వాంటిటీ కదా మనం చేసేది పిల్లలకి మాడిపోతే టేస్ట్ బాగుండదు తినదు పిల్ తినరు పిల్లలు అందుకని వాళ్ళకి కొంచెం ఓపికగా కొంచెం తిన్నా వెరైటీస్ కోరుకుంటారండి మనం కూడా అంతే కదా ఒకటే వెరైటీ తినాలన్నా బోర్ కొడుతుంది అలాగే పిల్లలకి కూడా కానీ వాళ్ళు చెప్పలేరు చిన్నపిల్లలు అదే మనం తెలుసుకొని కొంచెం టేస్ట్గా ఆలోచించి చేస్తూ ఉండాలి కొంచెం సాల్ట్ వేసుకోండి మీకు తగినంత ఉప్పు నేను కొంచమే వేసానండి కందిపప్పు కదా తొందరగా ఉడకదని కుక్కర్లో పెట్టిన ఉప్పేస్తే మీకు తెలిసిందే కదా అందరికీ కొంచెం పసుపు చిటికడ వేసుకున్నాను సాల్ట్ అది జాగ్రత్తగా చూసేసుకోండి క్వాంటిటీ తక్కువ కదా ఎక్కువైపోతే పిల్లలు తినలేరు కొంచెం మగ్గాక చూడండి ఇట్లా మగ్గిన తర్వాత ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను నేను మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇంకా మనం కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి నాకు తెలిసినట్టు సరిపోతుంది ఇవి వాటర్ మరిగాక అప్పుడే అయిపోలేదండి ఇంకా ఉంది లాస్ట్ వరకు చూడండి మూత పెట్టుకొని వాటర్ మరిగాక చూడండి ఒక గ్లాస్ తీసుకున్నాను చిన్న గ్లాసు అర గ్లాస్ కందిపప్పు అర గ్లాస్ బియ్యము క్వాంటిటీ దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాను కందిపప్పు ఇంకా కావాలంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు బియ్యం తక్కువ తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్టు టేస్ట్ చేసి పిల్లలకు పెట్టండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి కుక్కర్లో పెట్టుకోవాలండి వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను కుక్కర్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇలాగా మెత్తగా ఉడికాక ఇంకా అయిపోలేదండి మనం కారం ఏం వేయలేదు కదా దీంట్లో ఉప్పు కూడా వేయలేదు కొంచెం వేసిందే కదా టమాటాల్లో చూసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి అంతే లాస్ట్ వరకు చూడమంటున్నాను చూస్తేనే మీకు ఈ రెసిపీ అనేది మీకు తెలుస్తుంది అప్పుడే అయిపోయిందని స్కిప్ చేస్తే బాగుండదు పిల్లలు కూడా తినరు కొంచెం ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మెత్తగా ఉడికించుకోండి కందిపప్పు కదా అందుకని ఎక్కువ విజిల్సే పెట్టుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నెయ్యితో చేశాం కదా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి కొంచెం వేసుకోండి జీలకర్ర పొడి చూసుకొని ఎక్కువ వేసినా ఘాటుగా ఉంటుంది జీలకర్ర అప్పుడు కూడా పిల్లలు తినలేరు బాగా కలుపుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇంకొక ప్యాన్ తీసుకొని మళ్ళీ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యితోనే బాగుంటుందండి పిల్లలకి ఎప్పుడైనా నెయ్యే ప్రిఫర్ చేయాలి ఆయిల్ ఫుడ్ కొంచెం తక్కువే పెట్టాలి కొంచెం ఆవాలు వేసుకోవాలి దీంట్లోనే ఉందండి పోపు ముందే వేయిచ్చు కదా మీకు డౌట్ రావచ్చు ముందేసిన పోపు వేరండి ఈ పోపులోని టేస్ట్ ఉంది కొంచెం ఆవాలు చిటపట అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి అందుకే లాస్ట్ వరకు స్కి స్కిప్ చేయకుండా చూడమంటున్నాను నేను ఈ వీడియోని ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో పెట్టండి కొంచెం ఆవాలు చిటపట అయ్యాక మినప్పప్పు జీలకర్ర వేసుకున్నాను అవి కూడా బాగా వేయించుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అని షేర్ చేయండి లైక్ చేయండి కొంచెం ఓపిక్గా శ్రద్ధగా చాలా వెరైటీస్ చేయించండి పిల్లలకి ఆలోచించి చాలా టేస్టీగా తింటారు పిల్లలు పిల్లలు ఇష్టంగా తింటేనే కదా మనకు కూడా చాలా వెరైటీస్ చేయాలనిపిస్తుంది అందరికీ తెలిసిందే అది కొంచెం ఓపిక్గా ఉండాలండి చిన్నపిల్లల దగ్గర కొంచెం బాగా వేయించుకొని ఎర్రగా అయ్యాక వేగాక మనం ముందుగా ఉడికించుకున్నది ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి రేపు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఏమేమి వంటలు చేసుకున్నా అన్న వీడియో రేపు వీడియోలో పెడతానండి బాగా కలుపుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ కామెంట్ చేయండి బాయ్ అండి రేపు ఒక వీడియోలో కలుద్దాం